భారత్ లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రానుంది ఉత్తరప్రదేశ్లోని తన పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో నూతన క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం శంకుస్థాపన చేశారు ఈ స్టేడియం నిర్మాణం కోసం ముప్పై ఒక్క ఎకరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలను కొనుగోలు చేసింది బీసీసీఐ ఈ స్టేడియం నిర్మాణానికి మూడు వందల ముప్పై కోట్లు వెచ్చించనుంది రింగ్ రోడ్ సమీపంలో రాజాతల ప్రాంతంలో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేయనున్నారు డిసెంబర్ కల్లా ఈ స్టేడియం పూర్తవుతుంది లో ఇది మూడో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కానుంది ఇప్పటికే కాన్పూర్ లక్నోలలో ఒక్కో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉంది శనివారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి భారత క్రికెట్ ప్రముఖులందరూ హాజరయ్యారు సునీల్ గవాస్కర్ కపిల్ దేవ్ సచిన్ టెండూల్కర్ రవిశాస్త్రి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని కార్యదర్శి జైషా ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోడీకి సచిన్ టెండూల్కర్ భారత జట్టు జర్సీ అందజేశారు సచిన్ బహుకరించిన జర్సీపై నమో అని రాసి ఉంది అదేవిధంగా బీసీసీఐ రోజర్ బిన్ని జైషా భారత జట్టు క్రికెట్ సభ్యులు సంతకాలు చేసిన బ్యాట్ ను ప్రధానికి ప్రధానం చేశారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది